నమస్కారం, వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణ ముస్లిం ఎన్నికల్లో బీసీలకు ముస్లింలకు 50% సీట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు సీట్లు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు. కౌన్సిలర్లే చైర్మన్లను నేరుగా ఎన్నుకునే పద్ధతిని కొత్త చట్టంలో పొందుపరిస్తే బాగుండేదని, ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై 23న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అధిక స్థానాలు గెలిచే విధంగా ప్రయత్నాలు దుర్మార్గా మొదలుపెడుతున్నాం. వీఆర్ బిగినింగ్ సీరియస్ సిన్సియర్ అటెంప్ట్స్. ఈ ఎన్నికల ప్రక్రియలో, ఈ వాయిస్ డిలిమిటేషన్ లో, ఈ రిజర్వేషన్ లో అంటే ఇప్పటికే హైకోర్టు ఒక 25 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు స్టే ఇచ్చింది. అంటే న్యాయస్థానాలు కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియ సరిగ్గా. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అమెరికాలో ఘోర పరాభవం ఎదురైంది. 3 రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన ఆయనను స్వాగతించేందుకు పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్, పలువురు పాకిస్తానీ అమెరికన్లు మాత్రమే వచ్చారు తప్ప అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. విమానాశ్రయం వద్దకు ఒక ప్రోటోకాల్ అధికారి మాత్రమే వచ్చారు. ఇమ్రాన్ తన రాయబారి అధికార నివాసంలోనే బస చేశారు. సంకీర్ణ సర్కారు కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంత చెప్పినా మెట్టు దిగని రెబల్స్ ముందు కాంగ్రెస్ కొత్త ప్రతిపాదనను ఉంచింది. ముఖ్యమంత్రి మార్పు విషయాన్ని తెరపైకి తెచ్చింది. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా చేస్తామని, మద్దతు ఇవ్వాలని కోరింది. కాంగ్రెస్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పక్షంలో శివకుమార్ వైపే జేడీఎస్ నేతలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో రాజకీయ డ్రామా కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ రమేష్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తప్ప మరో మార్గం లేదని బీజేపీ, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. సీఎం కుమారస్వామి మెజార్టీ కోల్పోయారనే విషయం తెలుస్తున్నప్పటికీ శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగలేదని, 2 సార్లు గవర్నర్ విధించిన డెడ్లైన్ ను స్పీకర్ పాటించలేదని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
104 సేవలను మరింత విస్తరిస్తామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. 108, 104 సేవలపై వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో 439 అంబులెన్స్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వాటి సంఖ్యను 210కి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబులెన్స్ల కోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని, ఈ రెండు సేవలను మరింత ప్రక్షాళన చేసి దేశానికి ఆదర్శంగా మారుస్తామన్నారు. ఎంత నిర్లక్ష్యం అంటే, గత 5 సంవత్సరాల్లో వారు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే 108కు 2016-17లో 53.16 కోట్ల అధ్యక్ష, 2017-18లో కేవలం 62 కోట్ల అధ్యక్ష, అదేవిధంగా 2017-18లో కేవలం 64 కోట్లు, అదేవిధంగా 104కి సంబంధించి అధ్యక్ష 2016-17లో కేవలం 45.57 కోట్లు అయితే 2017-18లో 64.94 కోట్లు అధ్యక్ష, 2018-19లో 64.99 కోట్లు. ఈ విధంగా గత ప్రభుత్వాలు అరకొర నిధులు కేటాయించడం కూడా ఈరోజు ఈ పథకం ఇలా నిర్వీర్యం కావడానికి మరొక ప్రధానమైనటువంటి కారణం. ఈ కారణాన్ని గుర్తించి ఈ సమస్యను సరిదిద్దాలన్న ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 108, 104 పథకాలకు ఇందాక చెప్పాను అధ్యక్ష, అత్యంత ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ 104కి అయితే 179.76 కోట్లు, అదేవిధంగా 108కి అయితే 143.38 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ నిధులు కేటాయించడం వల్ల సభ్యులు, గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ సమస్యల్లో చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా అంతకుముందు లేనటువంటి కొత్త సేవలను కూడా ఈ పథకాలు రెండింటిలో కూడా ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉంది. ఇందాక చెప్పాను, కన్ను చెవికి సంబంధించి ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు ఎదుర్కొనే వారికి కూడా సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆ విధంగా కొత్త సేవలను ఇంకా ఎక్కువ, కేవలం ఈ రెండే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ సేవలను కూడా ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో ఉంది అధ్యక్ష. అదేవిధంగా సభ్యులు చాలా సమస్యలు లేవనెత్తారు అధ్యక్ష. ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయం సరిగా పాటించట్లేదు. ఏదైతే పట్టణాల్లో 20 నిమిషాలు, అదేవిధంగా గ్రామాల్లో 25 నిమిషాలు, ఏజెన్సీలో 30 నిమిషాలు అని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి సమయం సరైనటువంటి సమయపాలన లేకపోతే నిజంగానే సభ్యులు ఆందోళన వెలిపించినట్లుగా వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ సమయాన్ని కూడా ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఏ విధంగా అంటే, వారు మేము వారిని అడిగితే ఎందుకు మీరు సమయాన్ని సరిగ్గా పాటించలేకపోతా ఉన్నారు, ఆ విధంగా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పి మేము అడిగినప్పుడు, వాహనాలు సరిపోవటం లేదు కాబట్టి వాహనాలు కనుక మీరు మాకు ఎక్కువ సమకూర్చగలిగితే మేము ఆ సమస్య నుంచి మేము ఎక్కువ పరిష్కారం చూపించగలుగుతాం, ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలుగుతాం అని చెప్పినప్పుడు మేము దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే 108 సంబంధించి వాహనాలను 439 నుంచి 773కు, అదేవిధంగా 104 వాహనాలను 232 నుంచి 276కు కూడా పెంచడం ద్వారా ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నారు, దగ్గరలో ఏదైనా ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్ ఉన్నా కూడా దానికి అక్కడికి తీసుకువెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నారు అని గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దగ్గరలో ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి తీసుకువెళ్లే విధంగా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ట్రైనింగ్ లేదన్న విషయంలో కూడా గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. ట్రైనింగ్ విషయంలో కూడా ఆ నిబంధన ప్రకారం ప్రతి 3 నెలలకి కూడా వారందరికీ, సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ నిర్వహించాలన్న విషయం అక్కడ అగ్రిమెంట్లోనే ఉంటుంది అధ్యక్ష. అవన్నీ కూడా నిబంధనల ప్రకారం ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని క్రమం తప్పకుండా ట్రైనింగ్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. మనం కొత్తగా ఇప్పుడు పెట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని మేమందరం అన్ని ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఈ 108, 104 పథకాల వరకు కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ మరింత విస్తృతంగా ప్రజలకు అందరికీ కూడా చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని మరింత
పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటాం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా పరికరాలు ఎక్విప్మెంట్ విషయంలో కూడా చాలా చోట్ల అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు చాలా వాహనాల్లో. తప్పకుండా ఎక్కడెక్కడైతే ఏ వాహనాల్లో అయితే ఇప్పటికే మేము అధికారులందరినీ కూడా ఒక నివేదిక కోరటం జరిగింది అధ్యక్ష. ఎక్కడెక్కడైతే పరికరాలు లేవో ఏ వాహనాల్లో అయితే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి పరికరాలు అందుబాటులో లేవో ఆ వాహనాల్లో అవన్నీ కూడా ఈ బడ్జెట్లో సమకూర్చడం జరుగుతూ ఉందని చెప్పి సభ్యులందరికీ కూడా తెలియజేయటం జరుగుతూ ఉన్నా. అదేవిధంగా ఇంటర్ ఫెసిలిటీ ట్రాన్స్ఫర్ సంబంధించి సార్, దానికి సంబంధించి కూడా అది కూడా వాహనాలు ఎక్కువగా మాకు అందుబాటులో లేకపోవటం వల్ల, ఉన్న వాహనాల్లో సరైనటువంటి ఎక్విప్మెంట్ లేకపోవటం వల్ల, ఎందుకంటే వెంటిలేటర్కి సంబంధించి కూడా ఇటువంటి వాహనాలు ఎక్కువ అవసరం ఉంటుంది అధ్యక్ష. ఆ వెంటిలేటర్ ఉన్నా కూడా తగిన టెక్నీషియన్ లేకపోవటం వల్ల ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా మేము తీసుకునేటువంటి చర్యల్లో ఈ కార్యక్రమాన్ని కూడా సరిదిద్దుతామని చెప్పి మేము మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మందుల కొరత విషయంలో కూడా ప్రత్యేకించి ఎక్కడ కూడా 104 వాహనంలో మందులకు సంబంధించి ఎటువంటి కొరత లేకుండా రానున్నటువంటి కార్యక్రమాలు మేము చేపట్టేటువంటి చర్యల్లో ఆ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి మేము తదుపరి ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రత్యేకించి ఈ 108, 104లకు సంబంధించి కొత్త వాహనాలు తీసుకురావటం, అదేవిధంగా సిబ్బందికి సంబంధించి తర్ఫీదు ఇచ్చే విషయంలో కానీ, ఇంకా ఎక్కువగా ప్రజలందరికీ కూడా విస్తృతంగా నిర్వీర్యమైపోయినటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి 108, 104లకు సంబంధించి ఆ పథకాలను మెరుగుపరిచి ప్రక్షాళన చేసి మరింత విస్తృతంగా ప్రజలకు అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా ఆ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా సేవలు అందినాయో, దానికంటే మరింత మెరుగ్గా ఈ సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి. ఏపీలో టీడీపీని వీడే నేతలు పెరుగుతున్నారు. టీడీపీ నేతనే టార్గెట్ గా బీజేపీ వేస్తున్న వాళ్లకు ఆ పార్టీ నేతలు చిక్కుతున్నారు. ఇప్పటికే 4 ఎంపీలు మరికొందరు నేతలు బీజేపీలో చేరగా గుంటూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రాయపాటి సాంబ శివారావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. కాగా బీజేపీ సీనియర్ నేత రామాధవ్ ఇటీవల రాయపాటితో చర్చలు జరిపారు. ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ ఓడిపోయారు. ఈ జట్టులో రాహుల్ చౌదరి లేకపోవడమే దీనికి కారణంగా టీటీడీ అభిమానులు అంటున్నారు. ఆదివారం మ్యాచ్లో 39-26 తేడాతో టైటాన్స్ ఓడిపోగా తమిళ్ తైలైవాస్ నుంచి రాహుల్ చౌదరి ఏకంగా 10 రైడ్ పాయింట్లు చేసి బెస్ట్ రైడర్గా నిలిచాడు. దీంతో షో మ్యాన్ మన జట్టులో ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని వారు పెరుగుతున్నారు. యార్డులో ఎండు మిర్చి ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా, సరుకు నిల్వలు తక్కువగా ఉండటంతో మిర్చికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వారం రోజుల్లో కిలోకు 10 రూపాయలకు పైగా ధర పెరిగింది. యార్డ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మిర్చి ఇట్టే అమ్ముడు పోతుంది.
డిమాండ్ భారీగా ఉండటంతో నిల్వ చేసిన సరుకును వ్యాపారులు బయటకు తీస్తున్నారు. ఇండోనేషియా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. మళ్ళీ కలుద్దాం. స్ట్రైవితాస్.